వైకాపా అధినేత మరియు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి ఎన్నో సంచలన నిర్ణయాల్లో ఏకంగా 4 లక్షల ఉద్యోగాలు భర్తీ అంటూ గ్రామ వాలంటీర్ల నియామకాలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున విడుదల చేసినటువంటి ఉద్యోగాలు కాబట్టి ఇవి వైకాపా అభిమానులని రుచించిన ఇతర పార్టీల వారు సహా సామాన్య ప్రజలు సైతం ఈ ఉద్యోగాలను చూసి నవ్వుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గ్రామ వాలంటీర్లు అని చెప్పి ఒక బండి ఇచ్చి చేయించేటువంటి వెట్టి చాకరి కేవలం నెలకి 5,000 రూపాయల జీతం మాత్రమే ఇవ్వడం ఏమాత్రం కూడా సబబు కాదని కొంతమంది అంటూ ఉండగా, మరికొంతమంది అయితే ఎప్పుడో ట్రోల్స్ మొదలెట్టారు. అయితే ఇంత చాకరీ చేస్తే కేవలం 5,000 జీతం మాత్రమే తీసుకున్న వీరి నెత్తిన మరో బండ పడిందని సోషల్ మీడియా ప్రజానీకం అందున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున విడుదల చేసినటువంటి తాజా నోటిఫికేషన్ లో స్వీపర్ ఉద్యోగం చేసేటువంటి అభ్యర్థులకి నెలకి 12,000 రూపాయలు చెల్లిస్తామని పేర్కొన్నారు. అంటే వీరు చేసే పని కంటే వాలంటీర్లు చేసే పనులు చాలా ఎక్కువగా ఉంటాయి. దీంతో గ్రామ వాలంటీర్ ఉద్యోగాలు చేసేవాడికి వచ్చినటువంటి కష్టం పగవాడికి కూడా రాకూడదని నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ఈ వార్త తెలిసినటువంటి గ్రామ వాలంటీర్లు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. ఇదిలా ఉంటే అర్హులైనటువంటి అందరికీ పథకాలు చేరాలని, గ్రామ స్థాయి నుంచి అవినీతి అంతం చేయాలని ఈ వ్యవస్థను ఏర్పాటు చేశారు. కానీ కొందరు వాలంటీర్లు చేతివాతం చూపిస్తూ సీఎం లక్ష్యానికి తూట్లు పొడుస్తున్నారు. సర్వే పేరుతో ఇంటింటికి వెళ్తున్న వారిలో కొందరు వాలంటీర్లు చేయి చాచడం మొదలెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. ఒక్కో ప్రభుత్వ పథకానికి దరఖాస్తు ఫీజు పేరుతో 50 రూపాయలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం దరఖాస్తు ఫీజు గురించి ఎక్కడా చెప్పకపోయినా వాలంటీర్లు ఇలా అనధికారికంగా వసూలు చేయడంపై ప్రజల్లో అసంతృప్తి లోనవుతుందని అంటున్నారు. దరఖాస్తు సమయంలోనే ఇలా చేస్తున్నారంటే రేపటి రోజున పథకం ద్వారా లబ్ధి జరిగితే ఇంకెంతమంది డిమాండ్ చేస్తారో అని ఆందోళన వ్యక్తమవుతోంది. కొద్ది రోజుల నుంచి వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి సర్వే చేస్తున్నారు. మీకు రేషన్ కార్డు ఉందా, ఇంటి స్థలం ఉందా, వృద్ధుల వితంతువులు ఉంటే పెన్షన్ వస్తుందా అని అడుగుతున్నారు. అక్టోబర్ నుంచి రేషన్ కార్డులు పెన్షన్లు అనే ప్రభుత్వం ఇవ్వబోతోంది. వచ్చే ఏడాది ఉగాది రోజున ఇల్లు లేని వారికి, ఇల్లు లేనటువంటి పేదలందరికీ ప్రభుత్వం స్థలాన్ని పంపిణీ చేయబోతోంది. అమ్మ ఒడి పథకం కింద పిల్లల్ని స్కూళ్ళకి పంపించేటువంటి తల్లులకి ప్రభుత్వం 15,000 ఇవ్వబోతోంది. వాటికి దరఖాస్తు పెట్టుకోవాలని చెప్పి ఆధారు, రేషన్ కార్డు వంటివి జిరాక్స్లు తీసుకురమ్మంటున్నారు.